మింగేస్తా కొంపతీసి మ్యాట్రిక్స్ ఎస్కేప్ అవుతానని చెప్పి ఆ చైనాకి స్పేర్ పార్ట్లు తీసుకెళ్లి షిప్ ఎక్కలేదుగా మింగేస్తా ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ యాదవ్ కి తొత్తరగాడు ఎండ్ అ ఫ్లాష్ బ్యాక్ అమ్మయ్య కష్టపడి ఇండియా నుంచి ఎస్కేప్ అయ్యా ఇండియాలో ఉంటే ఒక పక్క ఆ డాక్టర్ గాడు మరో పక్క హీరో ఫ్యాన్ గారు నన్ను గుడ్ల మీద మింగి దాంతో ఆమ్లెట్ వేసుకునేలాగా ఉన్నారు మళ్ళీ జీవితంలో ఇండియాకి వెళ్ళకూడదు గెట్ అప్ చేంజ్ జై జీ జింపింగ్ మర్యాదగా వచ్చే లేకపోతే తెలుసుగా డాక్టర్ బోరా నీ జీలో జోలోచి పెట్టినట్టు ఎవడో ఒక వాట్సాప్ అంకుల్ చేత నీ జీలో అంకుల్ చిప్ పెట్టిస్తా ఇక్కడ ఎవరో పెద్ద అయిన ఉన్నట్టున్నాడే ఈయన అడిగితే పోదా తాత నమస్తే నమస్కారం వీడొచ్చాడేంటి తాత ఈ ఫోటోలో ఉన్న జఫ్ఫా గారిని ఎక్కడన్నా చూసావా మొహాన్ ఎక్కడో చూసినట్టుంది మాస్టర్ కొంచెం ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి ఎవరండి మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు మీరు వెతికే పువ్వన్ నేను కాదు ఓక నేను ఫోటోనే చూపించారా పేరు చెప్పలేదు యాక్టింగ్ అన్న సరిగ్గా చేయరా ఇందుకు కాదు నేను పువ్వన్ అనేది మీరు నన్ను క్రియేట్ చేశారంతే నన్ను కంట్రోల్ చేసే రైట్ మీకు లేదు అవునా సరేరా అయితే సరదాగా ఒక మ్యాచ్ ఆడదాం నేను నిన్ను 3 బాల్స్ లో కనుక డక్అట్ చేయలేదు అనుకో మళ్ళీ నేను నిన్ను గెలకనరా అదే నువ్వు డక్అట్ అయిపోయి ఓడి పోయావనుకో ఇంకెప్పటికీ నువ్వు నా పనోడివే డీలా లేటర్ మింగేస్తా అవుజే ఎస్ డక్అట్ రా పనోడా వచ్చి యుటెన్సిల్స్ క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి బాత్రూమ్ లు కడిగే వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం మళ్ళీ అదే వీపీలో 144p గాడు సముద్రంలో సొల్లుగాడు రోత చేసే రోతగాడు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే ఫేక్ గాడు ఎథిక్స్ లేని ఎర్రిగాడు బుర్ర లేని బోగ్గాడు ముండలా బిహేవ్ చేసే తొండగాడు బేసిక్ గా నిలకడ లేని ఒక నిబ్బాగాడి గురించి మాట్లాడుకోబోతున్నా వాడు ఎవడో కాదు ఆకుకి హూకుకి తేడా తెలియని పువన్ ఫర్ యుగాడు వీడి గురించి చెప్పడం మొదలు పెడితే అదొక యుగం అవుతుంది వీడియో చేస్తే అదొక సిరీస్ అవుతుంది అలా మనం వీడి మీద చేసిన సిరీస్ లో మన ఛానల్ లో ఒక 3-4 వీడియోస్ ఉంటాయి ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ కూడా ఒక లుక్ వేసేయండి సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా మనం వీడిని రోస్ట్ చేసేసి మన రోస్ట్ తో ఈ నిబ్బాగాడి నోటిన అబ్బా అనిపిద్దాం దాంతో ఒక కుల్ఫీ అయితే బయటకు తీసి ఇంకో ఈ విధంగా డబ్బాలోని తీసి ఇచ్చిండు మంచి కలర్ఫుల్ గా ఉంది తింటంటే ఉప్పుగా తగిలింది అంటే ఎస్ ఆ తాతగారు ఏదో తన వైట్ కలర్ సబ్స్టాన్స్ కలుపుంటారులే బ్రో లేకపోతే ఏంట్రా ఇది 10 రూపాయలు కుల్ఫీ కొనుక్కుని దాన్ని చీపుతూ బ్లాక్ తీసి పెడుతున్నావు పోనీ ఆ పెద్ద ఆయనకి ఏమైనా హెల్ప్ చేశాడా అంటే అది లేదు ఆయన చేతిలో ఒక 10 రూపాయలు పెట్టేసి వీడి లాక్స్ లో వ్యూస్ తెచ్చుకున్నాడు అరే నాకు తెలియక అడుగుతాను నీకు ఆ తాతయ్య గారి కుల్ఫీ ఎందుకు అంత నచ్చింది కలర్ కుల్ఫీ చీకాడంట వైట్ కుల్ఫీ కూడా చీకాడంట దానికన్నా వైట్ ఇంకోటి ఉంది భయ అది చాలా టేస్టింగ్ అనిపించింది అరే నువ్వు కుల్ఫీ కొనుక్కుని చీక్కుంటావో మనకంటే ఆ తాతగాడి మిర్చితో కుల్కీ షర్బత్ చేసుకుని తాగుతావో మాకెందుకురా వీలైతే హెల్ప్ చేసి బ్లాగ్ పెట్టు లేకపోతే సైలెంట్ గా ఉండు కుల్ఫీ కావాలా బాబు కావాలి తాత చీకు బాబు చీకు కుల్ఫీ తీసుకో తాత కుల్ఫీ తినేసిన తర్వాత పుల్ల ఎక్కడ పడేయాలి పుల్లా బాబు కుల్ఫీ తినేశాక ఆ పుల్ల తీసుకుని నీ కొత్తలో పెట్టుకో హలో ఫ్రెండ్స్ అమెజాన్ నుండి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టినా ఇది మన బాయ్స్ అందరూ ఉపయోగపడేది ఇదేంటి అనేటటువంటి గెస్ అయ్యండి మేము ముందు అన్బాక్సింగ్ చేస్తాం అన్నమాట ట్రిమ్మర్ అన్నమాట అమెజాన్ లో ట్రిమ్మర్ ఆర్డర్ పెట్టావా ఓహో బొక్కలో ట్రిమ్మర్ ఆర్డర్ పెట్టి అదేదో ఐఫోన్ ఆర్డర్ పెట్టినట్టు బిల్డప్ ఇస్తున్నాడు భయ్యా వీడు ట్రిమ్మర్ ఆర్డర్ పెట్టాడంట ట్రిమ్మర్ ఓ పంచే రా వెళ్ళా ట్రిమ్మర్ తో బర్ర ఆకులు గీకు ఈ విధంగా క్లీన్ అయిపోద్ది అన్నమాట ఇది అమెజాన్ నుంచి ట్రిమ్మర్ ఆర్డర్ పెట్టి దాంతో చేయ మీద గీక్కుంటే ఏముంటుంది స్పెషాలిటీ ఓన్ ఫర్ యూ అంటే ఎవరు అంటే ఎవరు బ్రో ఎవడో ఒకట్లే బొక్క విషయానికి వస్తే ఈసారి ఏం చేస్తావంటే కిందకు వంగి షేవ్ చేసుకుంటూ ఒక ఫుల్ వీడియో చేసి పెట్టు ఇది ఎక్కువ సేపు ఉండదు ఇది ఎక్కువ సేపు ఉంటుంది అంటే మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ బ్రో అంటే ఈ రెండు బెస్ట్ ఫ్రెండ్స్ ఇది జన్నతుల్ ఫిర్దూస్ అత్తర్ అనమాట మీరు చార్మినార్ దగ్గరికి వెళ్తే దీన్ని నమ్ముతూ ఉంటారు దూని వీడియోస్ లో ఉల్లికి పిల్లికి తేడా లేకుండా మాట్లాడినప్పుడు అనుకున్నారా నువ్వు యూట్యూబర్వి కాదు చార్మినార్ కింద అత్తర్లు అమ్ముకుంటూ పర్సలు కొట్టేసి 420 గాడివని ఒక్కసారి రాసుకుంటే దాదాపు 2 డేస్ ఉంటది అండ్ మీరు షర్టు తినా గానీ ఈ యొక్క స్మెల్ మీ దగ్గర నుండి పోదు అరే నువ్వు స్నానం చేయమని అందరు నీళ్ళనే స్నానం చేయకుండా ఉంటారా ఏంటి బాడీ గబ్బు కొడితే అత్తర్ రాసుకోవచ్చు మరి నీకు నోరే గబ్బు కదరా మరి దానికి ఏం చేస్తావు వెళ్ళా జన్నతుల్ ఫిర్దూస్ గాడి చిక్కుడు నోట్లో నుక్కో మామ మన ఖమ్మంలో 60 రూపాయలకే టేస్టీ బిర్యానీ అయితే తినొచ్చు అనమాట ఎక్కడో చెప్పే ముందు వీడియో అయితే లైక్ చేయండి ఇదేమీ మటన్ చికెన్ కాదనమాట వెజ్ బిర్యానీ లైక్ ఆల్ బిర్యానీ అని కూడా అంటారు 60 రూపాయలకే నీకు బిర్యానీ ఎవడిచ్చాడు రా సామి అరే నిజం చెప్పు బిర్యానీ అని చెప్పి బెండకాయ కూర కలుపుకుని తినేస్తున్నావు కదా అది అలా ఉంచితే తింటామేంట్రా కొంచెం నీట్ గా తిను ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసేవాడులా ఉన్నావు పోనీ అది అలా వదిలే ఆ రైతాన్న సరిగ్గా తాగరా ఆంబోతు కుడితే జురినట్టు నువ్వు ఆ రైతాన్ని జురుతున్నావు దీనమ్మ నేను ఇలానే వదిలేసారనుకో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఫింగర్ బౌల్ ఇస్తే దాన్ని కాంప్లిమెంటరీగా ఇచ్చిన లెమన్ సూప్ అనుకుని తాగేసే వాళ్ళ ఉన్నావు ఎర్రి పూకంటే ఎవరు ఈడు కాదు
అసలు ఏముందిరా బా ఇందులో అని చెప్పి ఓపెన్ చేసి చూసేటటువంటి ప్రయత్నం నేను చేశాను భయ్యా. స్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ స్వీట్ తింటున్న నా ఫీలింగ్ అయితే చాలా చెత్తగా కలిగింది. చిచి కిండర్ గార్డెన్ పిల్లల దగ్గర నుంచి కిండర్ జాయ్ దొబ్బేసి అంత సిగ్గు లేకుండా తింటున్నావు. ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ చాక్లెట్స్ వేసుకుంటే నువ్వు ఇంకా చాక్లెట్స్ తింటూ ఇక్కడే మిగిలిపోయావు. ఎడ్డిగా బిహేవ్ చేస్తూ ఎడ్డి వీడియోలు చేయడం దగ్గర ఉండిపోయావు. ఆ స్వీట్ తింటున్న నా ఫీలింగ్ అయితే చాలా చెత్తగా కలిగింది. అరే పిల్లలు తినాల్సింది పందులు తింటే అలానే ఉంటుంది. ఆ పిల్లోడి దగ్గర నుంచి మింగి తింటమే కాకుండా చెత్తగా ఉంది అంటూ రివ్యూలు ఇస్తున్నాడు. మళ్ళీ అందులో ఫ్రీగా వచ్చిన పజిల్ ని వీడేదో పెద్ద పొడి చేసినట్టు దాన్ని చూడకుండా సాల్వ్ చేశాడంట. అండ్ పజిల్ సాల్వ్ చేయడం కూడా కొద్దిగా కష్టంగానే ఉందన్నమాట. దాంట్లో చూడకుండా నేను ఈ కార్ అయితే తయారు చేయడం జరిగింది. అబ్బా చాలా గొప్ప పని చేసావు బ్రో. జైలర్ సినిమాకి జనతా గ్యారేజ్ సినిమాకి ఒక లింక్ ఉంది. వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. జైలర్ సినిమాలో మోహన్ లాల్ గారు వస్తారు. ఆ సినిమాలో చూసుకున్నట్లయితే రజనీకాంత్ కొడుకు పెద్ద దొంగనా కొడుకు అనమాట. ఆ సినిమాలో రజనీకాంత్ కొడుకు పెద్ద దొంగనా కొడుకు కాదో తెలియదు కానీ నువ్వు మాత్రం పెద్ద పిచ్చినా కొడుకు. లేకపోతే జైలర్ లో యాక్ట్ చేసింది మోహన్ లాలే, జనతా గ్యారేజ్ లో యాక్ట్ చేసింది మోహన్ లాలే అంటూ లింక్ పెట్టేస్తున్నాడు. వీడిని ఇలానే వదిలేస్తే సలార్ మూవీకి గుట్కా ముఖేష్ గారికి లింక్ ఉంది. సలార్ మూవీ స్టార్టింగ్ లో గుట్కా ముఖేష్ గారి క్యామియో రోల్ ఉంటుంది అంటూ ఆ గుట్కా ముఖేష్ యాడ్ కి మూవీకి కూడా లింక్ పెట్టేస్తాడు. ఇంకా నయం అవెంజర్స్ కి సన్ ఆఫ్ ఇండియాకి లింక్ పెట్టలేదు. వీడిలాగా జనాల్ని అంబిక్విటీ లో పెట్టి ఏదో ఒక సొల్లు చెప్పి అతి క్రియేటివిటీ చూపించే వాళ్ళ కొత్త నుంచి బ్రెయిన్ కి కామి హామీ వేసి కొట్టాలి. అప్పుడు కానీ ఇలాంటి వీడియోలు చేయడం ఆపరు. ఈ తమ్ముడు ఫిట్నెస్ మీద వీడియో చేస్తారు అనమాట. నన్నైతే గెలుకున్నాను అనమాట, సమాధానం చెప్పని చెప్పి నన్ను చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఇతని వీడియోస్ కానీ మీరు వెళ్ళి అబ్జర్వ్ చేసినట్లయితే తన కంటెంట్ కన్నా బయట కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బ్రో షెడ్ మనోహర్ ఏం చేశాడు బ్రో, తన కంటెంట్ బానే ఉంటుందిగా. తను చెప్పేవన్నీ నిజాలే బ్రో. తన ఎంతో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి ట్రైనింగ్ ఇస్తాడు. జిమ్ కు వెళ్లే ఎవరికన్నా తన ఒక రోల్ మోడల్. తన గురించి మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకుని మాట్లాడు అని అంటాను అనుకున్నావా? వాడో పెద్ద వేదాంతి, వీడో పెద్ద సిద్ధాంతి. ఒకటి సొల్లు స్టార్ అయితే ఇంకోటి షెడ్ స్టార్. పోయిపోయి మీరిద్దరే గొడవ పడాలి. ఈ పువ్వన్ గాడి గురించి కాసేపు పక్కన పెడితే ఈ షెడ్ గడి కమ్యూనిటీ పోస్టులు చూడండి. వాడు పెట్టే పోస్టుల కి పైనిచ్చే లింక్ కి అసలు సంబంధం ఉండదు. ఏంటి బ్రో నువ్వు ట్రైనర్ అవడానికి తీసుకున్న ఫిట్నెస్ ట్రైనింగ్ మాస్టర్ క్లాస్ లో ఎథిక్స్ గురించి నేర్పలేదా ఏంటి? అక్కడ క్రియేట్ చేసిన మీమ్స్ అప్లోడ్ చేసుకుని పైన నీ వీడియో లింక్ ఇచ్చి జనాల్ని మిస్గైడ్ చేస్తున్నావు. అలా ఉంచితే వీడియో ఇలాంటి పనులు చేస్తే వీళ్ళు అందరూ వేసుకుని షెడ్కు పంపిస్తారని వీడికి కూడా తెలుసు. అందుకే కొన్ని డేస్ ఆ పోస్ట్ నుంచి రీచ్ వచ్చిన తర్వాత డిలీట్ చేసేస్తాడు. బ్రో అలాంటి పోస్టులు పెట్టి నీ ఆడియన్స్ ని మోసం చేయొచ్చు, నీ సబ్స్క్రైబర్స్ ని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవుగా. స్క్రీన్ రికార్డ్ చేసి అలా పెట్టుకున్నా. లోరే లోలే లోలే లోరే లోలే లోలే Can't you see? ఇప్పటికన్నా ఇలా చేయడం ఆపేసి వెళ్ళా పుంజన్నయ్య మీద ఇంకో రెండు షార్ట్ వీడియోలు చేసుకో. చూస్తున్నారా మన పుంజన్నయ్య మ్యాన్ బూబ్స్ తగ్గడానికి జంటు బామ్ రాసుకుంటాడంట. మన పుంజన్నయ్య చెప్పినట్టు చెస్ట్ మీద ఫ్యాట్ పోవడానికి చెస్ట్ మీద జంటు బామ్, కింద ఫ్యాట్ పోవడానికి కింద జంటు బామ్ రాశారనుకో షెడ్కి వెళ్ళిపోతారు. వెయిట్ తగ్గడానికి రోజు 3 సార్లు బాత్రూమ్కి వెళ్ళాలి. షెడ్కు పోకుండా నేచురల్ గా వెయిట్ లాస్ అవుతారు. బాత్రూమ్కి వెళ్లే ముందు వెయిట్ చూసుకుని తర్వాత మళ్ళీ వెయిట్ చూసుకోండి. ఆబ్వియస్లీ వెయిట్ తగ్గుతారు. యూ విల్ గెట్ ఏ నేచురల్ నేటివ్ బాడీ. ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ టిప్స్ కావాలంటే కింద నా యూపీఐ ఐడి ఉంది, దానికి 100 రూపాయలు కొట్టి నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. చేయలేదంటే షెడ్కి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే వెనక్కి నడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చుందాం అనుకుంటుంది. కాకపోతే అక్కడ ఆల్రెడీ ఒక అబ్బాయి కూర్చుంటారు అనమాట. వెళ్ళి వాడు ఒళ్ళో అయితే కూర్చుంటుంది, నేను బాడుకో నన్నే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారని చెప్పి వాన్ అయితే కొడుతుంది అనమాట. కానీ దీని వెనక జరిగినటువంటి స్టోరీ అయితే వేరనమాట. ఆ యొక్క స్టూల్ మీద గమ్ వేయడం జరిగింది అనమాట. సో ఆ అమ్మాయి కూర్చుంటే ఆమె డ్రెస్ ఇంకేది కాబట్టి ఆ అమ్మాయిని సేవ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మనోడు వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు చెప్పిన స్టోరీలో వాడి వాడి కామం తీర్చుకోవడం తప్ప చేసిందేం లేదు. ఆ కుర్చీలో గమ్ ఉండటం వల్ల వీడు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుని ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వీడు ఆ అమ్మాయిని కాపాడేశాడంట. ఆ అమ్మాయికి వీడు ఆ కుర్చీలో గమ్ ఉందని చెప్పొచ్చు కదా, లేదా కుర్చీని పక్కకైనా జరపచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అదొక బొక్కలో స్టోరీ, దానికి నీ బొక్కలో వాయిస్ ఓవర్ ఒకటి. నీలాంటి నోనట్ నవంబర్ స్టార్ట్ అయిందని చెప్పి తమ్ముడిని కంట్రోల్ లో పెడతానికి ఏం చేయాలో తెలియక వెళ్ళి యూట్యూబ్ కిడ్స్ అని ఇన్స్టాల్ చేశాడంట. హలో ఫ్రెండ్స్, ఏదైనా రివ్యూ పెట్టగానే దా మన రావణానికి లక్షలు వచ్చాతని అని చెప్పి చాలా మంది అనుకుంటారు. పాపం వాళ్ళకి నేను చేసేటటువంటి చెత్త. ఫస్ట్ నేను ఒక రివ్యూ ఖర్చు పెట్టేది 1000 రూపాయలు దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక్కనైతే సినిమాకి వెళ్ళాను కదా, ఇద్దరం వెళ్ళాలి కదా, కనీసం ఈచ్ పర్సన్ కి 500 టికెట్ తీసుకున్నా కానీ 1000 రూపాయలు అయితే అక్కడ స్నాక్స్ గిగ్స్ ట్రావెలింగ్ టైం అదంతా వేరనుకోండి. ఓ పంచి అయితే థియేటర్ కి నడుచుకుంటూ పోయి ఇంటర్వెల్ లో స్నాక్స్ బెంగి తింటాం ఆఫ్ చేయి. అయినా టికెట్ కు మనీ సినిమాకి వెళ్లి రివ్యూలు ఇచ్చేవాడికి కావాలి కానీ నీకెందుకు? సినిమా రిలీజ్ అవ్వక ముందే రివ్యూ పేరుతో సొల్లు చెప్పి వీడియో అప్లోడ్ చేస్తావు కదా. ఇదే కాకుండా మళ్ళీ జనాల కోసం ఏదో పరితపించి నీ రివ్యూలతో వాళ్ళని ఉద్ధరించే మాట్లాడుతున్నావు. నువ్వు రివ్యూ అప్లోడ్ చేయకపోయినా ఎవరేం అనుకోలేరా బాబు. యూట్యూబ్ లో సగం గోల తగ్గిందని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్నాక్స్ కి పెట్టే డబ్బు లేదో సేవ్ చేసుకుని ఇంకో మూవీకి వెళ్ళి వచ్చి జెన్యున్ గా రివ్యూ చేయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. అదేంటంటే రీసెంట్ టైమ్స్ లో ఒక ఇద్దరికి సంబంధించిన 6 సెకండ్స్ వీడియో లీక్ అయిందన్న విషయం అందరికి తెలిసిందే. దానికి రావణ్ ఫర్ యూ గాడు రియాక్ట్ అవుతూ 3 వీడియోలు చేశాడు. నిన్న తెలుసు అనమాట, వర్షాది తేజాది ఒక వీడియో లీక్ అయింది. ఆ యాంగిల్స్ ఏంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది, ఆ యాంగిల్స్ ఏంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది, ఏంట్రా చేసిన వాళ్ళకన్నా నువ్వు బాగా ఎగ్జైట్ అయిపోతున్నావు ఏంటి? మీరు చూడొచ్చు ఇప్పుడు తేజ హోమ్ టూర్ లో చూసుకున్నట్లయితే సేమ్ బ్యాక్ గ్రౌండ్ కనపడుతుంది. అబ్బా పెద్ద పొడి చేసి ఇన్వెస్టిగేషన్ బానే చేసావులే గానీ ఈ కాన్సన్ట్రేషన్ ఏదో నీ కంటెంట్ మీద పెట్టుంటే నీ వీడియోలన్నీ సుత్తి లేకుండా సూటిగా వచ్చేవి. ఆ యాంగిల్స్ ఏంది, ఆ ఎక్స్ప్రెషన్.
ఎక్స్ప్లనేషన్స్ ఏంటి? యూట్యూబ్ లో ఇన్ని విషయాలు ఉంటాయి, అదేదో పెద్ద ఎమర్జెన్సీ విషయం లాగా. ఆ వీడియో ఎలా ఫేక్ అంటూ ఎక్స్ప్లనేషన్స్ ఇస్తున్నాడు. పోనీ అదేమైనా ఓన్ గా చేసాడా అంటే అది లేదు, మీమ్స్ నుంచి మింగేశాడు. ఇమేజ్ పెట్టను వీడియో పెట్టను అంటూనే మూడు వీడియోలు చేసావు కదరా బాబు. ఆ యాంగిల్స్ ఏంది, ఎక్స్ప్రెషన్స్ ఏంది? అండ్ ప్రతి వీడియోకి దగ్గర దగ్గరగా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ గెస్ వాట్, ఆ వీడియోస్ కి రెవెన్యూ అండ్ వ్యూస్ రాగానే ఆ వీడియోస్ ని డిలీట్ చేసి మింగాడు. అరే నువ్వు చేసింది ఎలా ఉందంటే నేను చెప్పను చెప్పను అని అంటూనే ఒక మైక్రోఫోన్ తీసుకుని వాళ్ళ వీడియో లీక్ అయిందని చెప్పి ఊరంతా బ్రాడ్కాస్ట్ చేసినట్టుంది. ఆ యాంగిల్స్ ఏంది, ఎక్స్ప్రెషన్స్ ఏంది? ఆ యాంగిల్స్ ఏంది, ఎక్స్ప్రెషన్స్ ఏంది? బ్రో 6 సెకండ్స్ వీడియో చూసావా బ్రో? లేదు బ్రో. బ్రో అసలు సిగ్గు లేకుండా యాంగిల్స్ ఏంటి బ్రో, ఎక్స్ప్రెషన్స్ ఏంటి బ్రో? నీకు అర్జెంట్ గా వీడియో పంపే చూడు బ్రో. చెచ్చే ఇలాంటి వాళ్ళని ఏమనాలి బ్రో? బ్రో వాళ్ళు చేసింది తప్పు అంటున్నావు, మళ్ళీ నాకెందుకు బ్రో షేర్ చేస్తున్నావు? బ్రో నేను తలుచుకుంటే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయొచ్చు, కానీ ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా బ్రో, అందుకే ఒక 3 షేర్ చేసా బ్రో. షేర్ చేసి అది తప్ప రైట్ అని చెప్పి అడిగా బ్రో, అంతే బ్రో. ఇంకెందుకు రా సెంటర్ లో గొడిగేసుకుని కూర్చుని చుట్ట లింకులు షేర్ చేయబడను అని చెప్పి ఒక బోర్డు పెట్టుకున్నాయా? సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీక్ కి కామెంట్ సెక్షన్ లో వి అని చెప్పి స్పామ్ చేసి దొబ్బండి. అండ్ వి ఇస్ ఫర్ వైబ్స్, గుడ్ వైబ్స్. సో లెట్స్ స్ప్రెడ్ గుడ్ వైబ్స్ ఇన్ కామెంట్ సెక్షన్. ఎలాగైనా ఈ వీడియోకి కామెంట్ చేసి 1K కామెంట్స్ చేసేయడానికి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా ఐ డూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ బ్రో, నన్ను అక్కడ కూడా ఫాలో అయ్యి మీ యొక్క ఎక్స్టెండెడ్ సపోర్ట్ చూపిస్తారని ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. బాండ్ వయాజ్ అనేటటువంటిది చెప్పినది తన పేరు అయి ఉంటది. ఎవర్రా మీరంతా? It's just